Welcome to RGN Info. ఈ వీడియోలో 3వ తరగతి తెలుగు సాధనా పుస్తకం 2వ పాఠం మర్యాద చేద్దాం పాఠం నుండి 13 నుండి 19 సాధనా పత్రాలకు సమాధానాలను ఎలా రాయాలో తెలుసుకుందాం. సాధన పత్రం 13 ఆ ప్రశ్న ఒక అక్షరానికి వేరే ఒత్తు వచ్చే పదాలను రాయండి. ఉదాహరణకు మర్యాద అనే పదం ఇచ్చారు. ఈ పదంలో రా అనే అక్షరానికి యా ఒత్తు ఇచ్చారు. ఈ విధంగా ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు చేర్చి వచ్చే పదాలను రాయాలి. మర్యాద ఇంకా పూర్వం అంటే రాకు వా ఒత్తు, రాజ్యం, శిష్యులు, వస్తూని, ఇంట్లో, స్నేహితుడు, అఘాయిత్యం, కట్లు, అదృష్టం, గుర్తించారు, గ్రహించారు, చిత్రహింసలు, అమాయకత్వం, సన్మానించారు. ఇవి సంయుక్తాక్షర పదాలు. తర్వాత ఆ ప్రశ్న కింది పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. ఉదాహరణకు ఒకటి చూడండి, కుక్క చొక్క. ఈ రెండు పదాలను ఉపయోగించి ఒక వాక్యం రాశారు. కుక్కకు చొక్కా తుడిగారు. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన ఈ రెండు పదాలను ఉపయోగించి మనం వాక్యాలు రాయాలి. రెండు, ముగ్గు బొగ్గు, ముగ్గును బొగ్గుతో వేశారు. మూడు, పిచ్చుక నిచ్చెన, పిచ్చుక నిచ్చెన మీద వాలింది. నాలుగు, చెట్టు పిట్ట, చెట్టు కొమ్మ పైన పిట్ట గూడు కట్టింది. ఐదు, గిన్నె అన్నం, పాప గిన్నెలో అన్నం తింటుంది. తర్వాత ఈ ప్రశ్న కింది ఆధారాలతో వాక్యాలు రాయండి. చెట్లు కొన్ని ఆధార పదాలు ఇచ్చారు. గాలిని, నీడను, వర్షాన్ని, కలప, పండ్లను. ఈ పదాలతో మనం వాక్యాలు రాయాలి. ఉదాహరణకు ఒకటి రాశారు, చెట్లు పండ్లను ఇస్తాయి. తర్వాత రెండు, చెట్లు మంచి గాలిని ఇస్తాయి, చెట్లు నీడను ఇస్తాయి, చెట్లు వర్షాన్ని ఇస్తాయి, చెట్లు కలపను ఇస్తాయి. సాధన పత్రం 14 కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి. ఇక్కడ ఈ గళ్ళలో కొన్ని అక్షరాలు ఉన్నాయి. ఆ అక్షరాలతో ఏర్పడే పదాలు రాయాలి. ఉదాహరణకు మన్ను మన్ను, ఇంకా బర్రే బర్రే, డబ్బా డబ్బు, మబ్బు కన్ను, గొర్రె చెట్టు, దుప్పి నొప్పి. ఆ ప్రశ్న కింది వాక్యాలలో ఒత్తులు లోపించాయి, వాటిని చేర్చి వాక్యాలు రాయండి. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు మనకు. అయితే ఆ వాక్యాలలో కొన్నింటిని కొన్నిటికి ఒత్తులు లేవు. ఎక్కడ ఒత్తు లేదో అక్కడ ఒత్తు చేర్చి మనం ఆ వాక్యాలను సరిచేసి రాయాలి. ఇక్కడ చూడండి, శిశులు వచ్చిన వారిని కూరోబెట్టారు. ఈ పదాలకు సరి అయిన ఒత్తులు చేర్చి రాయగా శిష్యులు వచ్చిన వారిని కూర్చోబెట్టారు. రెండు, పరమానందయ్య గారు భారతో గుడికి వెళ్ళారు. ఇక్కడ లోపించిన పదాలను చేర్చి రాయగా పరమానందయ్య గారు భార్యతో గుడికి వెళ్ళారు. మూడు, కొద్దిసేపటి తర్వాత పేరయ్య
వెళ్ళిపోయాడు. ఇక్కడ లోపించిన ఒత్తులను చేర్చి రాయగా కొద్దిసేపటి తర్వాత పేరయ్య వెళ్ళిపోయాడు. నాలుగు గురువు గారిలు కాలి పోతున్నదిరా. ఈ వాక్యాలలో లోపించిన ఉత్తులను చేర్చి రాయగా గురువు గారిళ్ళు కాలిపోతున్నదిరా. ఈ ప్రశ్న కింది పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి. ఉదాహరణకు ఒకటి రాశారు, పాము జరజర పాకింది. తర్వాత చక్రం గిరగిర తిరిగింది. చక్రం గిరగిర తిరిగింది. అన్నం కుత కుత ఉడికింది. మూడు, అన్నం కుత కుత ఉడికింది. తర్వాత ఏరు గలగల పారింది. ఏరు గలగల పారింది. ఐదు, కప్ప బెకబెక అంటుంది. కప్ప బెకబెక అంటుంది. సాధన పత్రం 15 ఆ ప్రశ్న కింది వాక్యాలలోని పదాల వరుసలు సరిచేసి రాయండి. ఒకటో వాక్యం చూడండి, శనగలు 2 డబ్బా రూపాయలు. ఈ పదాలను మనం సరిచేసి రాసి వాక్యాన్ని నిర్మించాలి. సరిచేసి రాయగా డబ్బా శనగలు 2 రూపాయలు. రెండు, వనజ మల్లెలు పెట్టింది కుప్పులో. ఈ పదాలను సరిచేసి రాయగా వనజ కుప్పులో మల్లెలు పెట్టింది. మూడు, అబ్బాయి కడిగాడు ముఖం సబ్బుతో. అబ్బాయి సబ్బుతో ముఖం కడిగాడు. నాలుగు, పడింది జెర్రీ త్వర నుండి జారి. సరిచేసి రాయగా జెర్రీ త్వర నుండి జారి పడింది. ఐదు, అమ్మ వడ్డించింది వండి అన్నం. ఈ పదాలను సరిచేసి రాయగా అమ్మ అన్నం వండి వడ్డించింది. తరువాత హిందీ పదాలు జత చేసి రాయండి. ఒకటి, కొత్త దుత్త. రెండు, గుడ్డి గవ్వ. మూడు, చల్లని మజ్జిగ. నాలుగు, కర్ర బుగ్గు. ఐదు, తాత దగ్గు. ఈ పదాలను మనం ఇక్కడ పక్కనే రాయాలి. కొత్త దుత్త, తర్వాత గుడ్డి గవ్వ, చల్లని మజ్జిగ, కర్ర బొగ్గు, తాత దగ్గు. తర్వాత కింది ఆధారాలతో మీ గురించి రాయండి. అంటే మనం మన గురించి రాసుకోవాలి. ఇందులో నేను ఉదాహరణకు కొన్ని రాశాను, నా పేరు కుమార్, మా అమ్మ పేరు రాణి, మా నాన్న పేరు రాజు, మా ఊరి పేరు రాజ్యం, మా పాఠశాల పేరు గురుకుల పాఠశాల, నాకు ఇష్టమైన ఆట క్రికెట్. ఇలా మనం మన పాఠ్య పుస్తకంలో మన సాధనా పుస్తకంలో మన గురించి రాసుకోవాలి. సాధన పత్రం 16, మీకు నచ్చిన పండు బొమ్మ గీసి రంగులు వేయండి. దాన్ని గురించి 2 వాక్యాలు రాయండి. నేను మామిడి పండు గీశాను. ఇది మామిడికాయ. తర్వాత మామిడికాయ గురించి 2 వాక్యాలు. మామిడికాయలు ఎంతో రుచిగా ఉంటాయి. మామిడికాయలు వేసవికాలంలో వస్తాయి. మీరు మీకు నచ్చిన పండు బొమ్మ గీయండి. దాని గురించి 2 వాక్యాలు రాయండి. తర్వాత ఆ ప్రశ్న పాఠం చదవండి, కింది పట్టికను పూరించండి. ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు. అంటే పాఠంలో ఉన్న ద్విత్వాక్షర పదాలు ఇక్కడ సంయుక్తాక్షర పదాలు రాయాలి. ద్విత్వాక్షర పదాలు అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇక్కడ ఇచ్చిన పదాన్ని చూడండి, అల్లరి. అల్లరి అనే పదంలో లా అనే అక్షరానికి లా ఒత్తిచ్చారు కదా. ఈ విధంగా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చగా ఏర్పడింది
ద్విత్వాక్షరము. ఇలాంటి అక్షరాలతో ఏర్పడిన పదాలు ద్విత్వాక్షర పదాలు. అల్లరి, ఇంకా వచ్చాడు అంటే చాకు చావొత్తు, పన్నెండు నేకు నా ఒత్తు, కుమ్మరించారు మాకు మా ఒత్తు. ఈ విధంగా ఏ అక్షరానికి ఆ అక్షరం యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలను ద్విత్వాక్షరాలు అంటారు. తర్వాత సంయుక్తాక్షర పదాలు. సంయుక్తాక్షరం అంటే ఇక్కడ చూడండి, వస్తే రండి అంటే సేకు తావత్తిచ్చారు, అంటే అక్షరం ఒకటి ఒత్తు ఇంకొక అక్షరానికి సంబంధించిన ఒత్తు తావత్తు. ఈ విధంగా ఒక అక్షరానికి వేరొక అక్షరం యొక్క ఒత్తు చేరిస్తే ఏర్పడే అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఈ విధంగా సంయుక్తాక్షరాలతో ఉన్న పదాలను సంయుక్తాక్షర పదాలు అంటారు. అలాంటి సంయుక్తాక్షర పదాలు పాఠంలో ఉన్నాయి కొన్ని రాద్దాం. వస్తే రండి, ఇంకా రాజ్యం జాకు యావత్తు, చిత్రహింసలు తాకు రావత్తు, స్నేహితుడు సేకి నా ఒత్తు. సాధన పత్రం 17. తర్వాత కింది పదాలలో గీత గీసిన అక్షరాలలోని తేడాలను గమనించి చదవండి. అలా ఆట. ఇక్కడ అలా అనే పదంలో మొదటి అక్షరం ఆ కింద, ఆట అనే పదంలో మొదటి అక్షరం ఆ కింద గీత గీశారు. ఈ రెండు అక్షరాల్లోని తేడాలను గమనిస్తే ఇది ఆ, ఇది ఆ అని దీర్ఘం తీస్తాం. తర్వాత ఇలా ఈగా, ఉమ ఊయల, ఎడమ ఏడవ, ఒంటే ఓడ. చూడండి, పై పదాలలోని అక్షరాలను చదివారు కదా. అచ్చులలో పుట్టిగా పలికే వాటిని హస్వాలు అంటారు. ఇక్కడ చూడండి, ఆ ఇ ఉ ఏ ఓ. అలా కాకుండా అచ్చులలో దీర్ఘం తీసి పలికే వాటిని దీర్ఘాలు అంటారు. ఇక్కడ చూడండి, ఆ ఈ ఊ ఏ ఓ. ఇలా దీర్ఘం తీసి పలికే పదాలు అక్షరాలను దీర్ఘాలు అని అంటారు. ఆ ప్రశ్న కింది పట్టికలో హస్వాలు దీర్ఘాలతో మొదలయ్యే పదాలు రాయండి. అంటే పొట్టి అక్షరం ఆ ఇ ఉ రు ఏ ఓ ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి. అటక, ఇంకా అమల, ఇటుక, ఉష, ఎకరం, ఒకటి. ఇక్కడ దీర్ఘాలు అంటే దీర్ఘం తీసి పలికే అక్షరాలు ఉన్నాయి కదా, ఆ ఈ ఊ రు ఏ ఓ ఆ అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయాలి. ఉదాహరణకు ఆవు ఇచ్చారు, ఆమని, ఈత, ఊరు, ఏనుగు, ఓటమి. ఈ ప్రశ్న కింది పదాలలో గీత గీసిన అక్షరాలలోని తేడాలను గమనించి చదవండి. కడవ, ఖగం, ఇది మొదటిక, ఇది రెండవ క. దీన్ని మనం తేలికగా పలుకుతున్నాం, కడవ అంటున్నాం, కానీ రెండవ కాను ఒత్తి పలుకుతున్నాం ఖగం అని. అలాగే గద, ఘటం, ఈ గాను తేలికగా పలుకుతున్నాం, రెండవ గాను ఘ అంటున్నాం, ఒత్తి పలుకుతున్నాం. తర్వాత చలం, ఛత్రం, జలం, ఝరి, టమాటా, కంఠం, డమరు, ఢంకా, తల, రథం, దయ, ధనం, పనస, ఫలం, బలం, భజన. ఈ విధంగా ఈ బాను తేలికగా పలుకుతున్నాము, తర్వాత భాను ఒత్తి భా అంటున్నాం. అలాగే ప, ఫ, ద, ధ. పై పదాలలో అక్షరాల తేడాలను గమనించారు కదా. హల్లులలో ఖ, గ, ఛ, జ, ఠ, డ, థ, ద, ఫ, బ
అనే అక్షరాలను మనం తేలికగా పలుకుతాము. ఇలా తేలికగా పలికే వాటిని అంటే వీటిని అల్ప ప్రాణాలు అంటారు. ఇక్కడ చూడండి, కా గా చ జ ట డ త ద ప బ తేలికగా పలుకుతున్నాం. ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాలు అంటాం. తర్వాత హల్లులలో ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ అనే అక్షరాలను ఒత్తి పలుకుతాం. వీటిని మహాప్రాణాలు అంటారు. ఇక్కడ చూడండి, ఈ కాను తేలికగా పలికాం, కా అన్నాం, కానీ దీన్ని ఖ అని ఒత్తి పలుకుతున్నాం. ఇలా ఒత్తి పలికే ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఈ అక్షరాలను ఒత్తి పలుకుతున్నాం కాబట్టి వీటిని మహాప్రాణాక్షరాలు అని అంటాము. సాధన పత్రం 18 కింది చిత్రాలలోని పదాలను చదవండి. వాటిలో అల్ప ప్రాణాక్షర పదాలు, మహాప్రాణాక్షర పదాలను గుర్తించి రాయండి. ఈ చిత్రంలో ఉన్న పదాలను చదువుదాం. కడవ, తల, ఖరం, ఫలం, పనస, ఘటం, ధనం, వల, ఢంకా, వనం. వీటిలో అల్ప ప్రాణాక్షరాలు కాడవ మనం తేలికగా పలికాం కదా, కాబట్టి ఇది అల్ప ప్రాణాక్షర పదం. తర్వాత తల అల్ప ప్రాణాక్షర పదం, పనస అల్ప ప్రాణాక్షర పదం, తర్వాత వల వనం, ఇవి అల్ప ప్రాణాక్షర పదాలు. తర్వాత మహాప్రాణాక్షర పదాలు. మహాప్రాణాక్షర పదాలు అంటే ఉత్తి పలికే అక్షరాలతో ఏర్పడే పదాలు. ఉదాహరణకు ధనం ఇచ్చారు, తర్వాత ఖరం, ఫలం, ధనం ఇచ్చారు కదా, ఘటం, ఢంకా. ఆ ప్రశ్న, కింది పదాలను చదవండి. వాటిలో ద్విత్వాక్షర పదాలను గుర్తించి ఆ పదాలకు సున్నా చుట్టండి. ద్విత్వాక్షరాలు అంటే మనకు తెలుసు, ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చి రాసే అక్షరం. చూడండి, కాకు కా వస్తుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరము, కాబట్టి ఇది ద్విత్వాక్షర పదము. అక్క, దీనికి సున్నా చుడదాము. తర్వాత కప్ప, పాకు పా వస్తుంది. కొమ్మ, మాకు మా వస్తుంది కాబట్టి కొమ్మ అనేది ద్విత్వాక్షర పదము. తర్వాత రొయ్య, యాకు యా వస్తుంది. గడ్డి, పిట్ట, ఇవి ఈ పదాలలోని ద్విత్వాక్షర పదాలు. తర్వాత పై పదాలలో ఖ ఫ మ య డి ఠ అనే అక్షరాలు ఉన్నాయి. వాటిలో ఏ హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరింది, అంతే కదా. ఖ అనే హల్లుకు ఖ ఒత్తు చేర్చారు, ప అనే హల్లుకు ఫ ఒత్తును చేర్చారు. ఈ విధంగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే వాటిని ద్విత్వాలు అంటారు. మీరు కొన్ని ద్విత్వాక్షర పదాలు రాయండి. ఇలా ద్విత్వాక్షరాలతో ఉండే కొన్ని పదాలు రాద్దాం. ఒక్క, బుగ్గ, మచ్చ, సజ్జ, అమ్మ, గౌవ. సాధన పత్రం 19 కింది పదాలను చదవండి. వాటిలో సంయుక్తాక్షరాలున్న పదాలను గుర్తించి ఆ పదాలకు సున్నా చుట్టండి. సంయుక్తాక్షరాలంటే ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చి ఉన్న అక్షరాలు. చూడండి, శక్తి, ఈ పదంలో కీకి తా వస్తుంది కాబట్టి ఇది సంయుక్తాక్షరము, సంయుక్తాక్షర పదము. తర్వాత ధర్మం, రాకు మా ఒత్తు. తర్వాత చక్రం, కాకు రావొత్తుంది కాబట్టి సంయుక్తాక్షర పదం. అర్జునుడు, రూకు జా వస్తుంది. సూర్యుడు,
రూకు యా వస్తుంది. తర్వాత పద్యం దాకు యా వస్తుంది. కాబట్టి ఇవి సంయుక్తాక్షరాలు ఉన్న పదాలు. చూడండి, పై పదాలలో తి మా జు రు ధ్య అనే అక్షరాలు ఉన్నాయి. అంటే కీకి తావొత్తు, రాకు మావొత్తు, రూకు జావొత్తు, రూకు యావొత్తు, దాకు యావొత్తు అనే అక్షరాలు ఉన్నాయి కదా. వాటిలో ఒక హల్లు అక్షరానికి వేరొక హల్లు అక్షరం ఒత్తుగా చేరింది. ఈ విధంగా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే వాటిని సంయుక్తాక్షరాలు అంటారు. మనం సులభంగానే గుర్తుపట్టవచ్చు వీటిని. కాకు తావొత్తు అనుకుందాం, రాకు మావొత్తు, ఇలా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరితే సంయుక్తాక్షరము. అలా కాకుండా ఆ ఒత్తుకు ఆ అక్షరానికి సంబంధించిన ఒత్తు చేర్చితే ద్విత్వాక్షరము. మీరు కొన్ని సంయుక్తాక్షర పదాలను రాయండి అంటున్నారు. కొన్ని సంయుక్తాక్షర పదాలు రాద్దాం. మార్గం రాకు గావొత్తు, వజ్రం, వర్ణం, న్యాయం, స్వరం, పద్మ. ఆ ప్రశ్న, కింది పదాలను చదవండి, గీత గీసిన అక్షరాలను గమనించండి. ముందుగా పదాలను చదువుదాం. స్త్రీ, రాష్ట్రం, జ్యోత్స్న, పార్శ్వం, అర్ఘ్యం. ఈ గీత గీసిన అక్షరాలను గమనించండి. ఒక హల్లుకు రెండు ఒత్తులు ఉన్నాయి చూడండి. సీకి థా ఒత్తుంది, రా ఒత్తుంది. తర్వాత షాకు రా ఒత్తుంది, ఠా ఒత్తుంది. సాకు థాకు సా ఒత్తుంది, నా ఒత్తుంది. రాకు షా ఒత్తుంది, వా ఒత్తుంది. ఇక్కడ రాకు ఘా ఒత్తుంది, యా ఒత్తుంది. పై పదాలలో గీత గీసిన పదాలకు రెండు వేరు వేరు ఒత్తులున్నాయి.